ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా కొంతమంది వైసీపీ వారు దాచేసిన ఫ్లెక్సీలు చింపివేయడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మీడియాతో పలువురు నాయకులు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని మా నాయకుడు చంద్రబాబు మాకు క్రమశిక్షణ నేర్పారని తెలిపారు. వైసీపీ వాళ్ళ గొడవలకు వెళ్లే పార్టీ మాది కాదని తెలియజేశారు. కానీ వైసీపీ వాళ్ళు కింద క్యాడర్ నుంచి రాష్ట్ర క్యాడర్ వరకు అందరూ కూడా రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా ప్రజల మధ్యలో తగువలు పెట్టి లబ్ధి పొందేందుకు ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి సంస్కృతిని ఖండించి ఇక్కడితో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోగోలు గ్రామ పార్టీ అధ్యక్షులు బొంతు గిరిబాబు, మండల ఎస్ఎస్ఆర్ అధ్యక్షులు తాడేపల్లి దాసుబాబు, టీడీపీ నాయకులు రాము, వేణు, జనసేన మండల ఉపాధ్యక్షులు మాదా శ్రీకృష్ణ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. వ్యక్తిగతంగా కానీ వ్యక్తుల తోలు కానీ ఏనాడు తెలుగుదేశం పార్టీ వెళ్ళదో, కానీ వైసీపీ పార్టీ అనేది కింద క్యాడర్ నుండి రాష్ట్ర క్యాడర్ వరకు అందరూ కూడా రెచ్చగొట్టి ఏదో రకంగా జనాల్లో తగులు పెట్టి ఏదో లబ్ధి పొందామన్న ఆలోచనతోనే ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ తరపు నుండి మా పార్టీ చాలా క్రమశిక్షణతో పనిచేస్తుంది. ఎవరితోనూ గొడవ కలవని నిదర్శనంగా రాత్రి జరిగిన సిచ్యువేషన్నే మీకు ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళతో గొడవ పెట్టుకుని వాళ్ళ ప్రచార రథాలు ఆఫ్ చేయటం మనకు ఎంత పెద్ద పని కాదు. మా నాయకుడు మాకు అది నేర్పలేదు. మాకు క్రమశిక్షణతో ఎలా మెలగాలో ఎలా వెళ్ళాలో నేర్పాడు తప్ప వ్యక్తిగతంగా దూషణలు కానీ వ్యక్తుల దోలుకు కానీ వెళ్ళే సంస్కృతి కానీ మా నాయకుడు మాకు నేర్పలేదు. కానీ ఈ సంస్కృతిని ఇప్పుడైనా కళ్ళు తెరిచి వైసీపీ పార్టీ ఖండించి దాన్ని ఇక్కడితో ఆఫ్ చేస్తే బోగోలు గ్రామంలో బాగుంటుందని సభాముఖం తెలియజేస్తున్నాను. అలాగని ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుంటే కనుక మనం ఎక్కడున్నాము, మన భారతదేశంలో ఉన్నామా లేకపోతే వేరే దేశంలో ఉన్నామని మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రోజున ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ప్రకారము స్వేచ్ఛ స్వాతంత్ర్యము భావ స్వేచ్ఛ ఆ యొక్క భావాన్ని ఎక్కడైనా ప్రకటించుకునే స్వేచ్ఛను భారత రాజ్యాంగం ప్రకారము మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఆ భావ స్వేచ్ఛ ఏంటంటే మనకి ఏ మాట అయినా మనం ఎక్కడైనా ఆ యొక్క అందరి ముందు కూడా భావ స్వేచ్ఛను కలిగి ఉండడం అనేది కాకుండా ఏ మతాయినా స్వీకరించుకోవచ్చు, మన ఉన్న భావాన్ని ఏ పార్టీకైనా మనం సపోర్ట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు అనే విధంగా దాన్ని పురస్కరించుకొని ఆ యొక్క వెహికల్ని గ్రామాల్లో తిరుగుతూ ఉండగా కొంతమంది యొక్క కార్యకర్తలు దాని వెహికల్ని యొక్క అడ్డగించడం అనేది చాలా తప్పు. ఇలాంటివి పునరావృతం కాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ యొక్క గవర్నమెంట్ ఉందని తెలియజేస్తున్నాను. అలాగనే చూసుకున్నట్లయితే నిన్న కనుక తెలుగుదేశం పార్టీ మామూలు చెప్పినట్లు కనుక మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకే, క్రమశిక్షణ అంటే తెలుగుదేశం పార్టీ ఉండదు కాబట్టి మేము ఎలాంటి ఒడిదుడుకులకు పడకోకుండా కోపడకోకుండా అక్కడితో సముదాయించి ఆ యొక్క గోడను సమర్థమనిసి దాన్ని చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకోకుండా ఇంకా ఏదైతే మా యొక్క అభ్యర్థి అయినటువంటి సొంగ రోషన్ కుమార్ యొక్క ఆ యొక్క గెలుపుని వీళ్ళు జీర్ణించుకోలేకోకుండా ఈ యొక్క భారీగా మా పార్టీలో జాయిన్ అవుతున్నారు దాన్ని చూసి ఈ యొక్క అభ్యర్థి అనేవాళ్ళు జీర్ణించుకోలేకుండా ఇలాంటి కార్యకర్తలను ఉసుగొలిపి మా మీదకి మా యొక్క వెహికల్ మీదకి పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇది తప్పని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను.